తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి ప్రపంచం సృష్టించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామకృష్ణ విశాఖ బీచ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి బివి రామ్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన గొప్ప మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సినిమా రంగంలో తిరుగులేని ప్రతిభ చూపిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశారని ప్రస్తావించారు. వందో జయంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో వచ్చే నివాళి జరిగింది. మరి తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడి తెలుగు జాతి ప్రతిష్టని ప్రపంచానికి తీసుకెళ్ళిన మహావ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి మహావ్యక్తికి కేంద్ర ప్రభుత్వం నేటి వరకు బాధ్యత ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. మరి ఈరోజు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం గుర్తించి బాధ్యత ఇవ్వడం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వందో జయంతి సందర్భంగా మేము ఒకటే పిలిపేస్తున్నాం, నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే ప్రపంచంలో దేశంలో అది ఒక ఎన్టీఆర్ఏ. నాడు బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీ కోసం, అందరి కోసం చూసి భరించలేక వారు అలాక పార్టీ పెట్టి ఒక చేసి సృష్టించారు. మరి ఈ వందో జయంతి సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తాను ప్రజలందరికీ, రేపు వచ్చే ఎలక్షన్లో 175కి 175 స్థానాలు గెలిపించి అది మన ఎన్టీఆర్ ఇచ్చిన వాళ్ళు అనిపిస్తారు. మరి ఎన్టీ రామారావు గారు ఆయన ఎప్పుడు రాజకీయాలు సమాజమే దేవాలయం ప్రజలే చెప్పిన మహాన్ వ్యక్తి. మరి ఇవాళ చూస్తున్నాం ఇతర పార్టీలు ఎంతసేపు దోచుకుందాం, దండుకుందాం, దాచుకుందాం, పెంచుకుందాం పోకలాడుతున్నారు. మరి నాడు స్వతంత్రం కోసం ఎలాగైతే పోరాడామో స్వతంత్ర స్ఫూర్తి తీసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేలాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేలాగా అత్యంత మెజార్టీతో జగన్ మోడీ బుద్ధి వచ్చేలాగా జై హింద్, జై ఎన్టీఆర్.